టీఆర్9 టీవీ, నేను నిరజ. తిరుమలగిరి కేంద్రంలోని వశిష్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో వశిష్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టాగ్ ఆఫ్ వార్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గాధారి కిషోర్ కుమార్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపికా యుగేందర్ రావు పాల్గొన్నారు. ఈ క్రీడలలో 30 జిల్లాల నుండి 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 3 రోజులుగా జరిగిన ఈ ఆటలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. మంచి కార్యక్రమాన్ని, మంచి టోర్నమెంట్ని తిరుమలగిరి వేదికగా వశిష్ట స్కూల్ ప్రాంగణంలో వారు బాధ్యత తీసుకొని చేసినందుకు మీ పక్షాన నా పక్షాన వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి చెప్పేదేమి కొత్తగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా చాలామంది మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి క్రీడాకారులకు మంచి సువర్ణ అవకాశం దొరికింది. ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారు పీఈటీ రిటైర్ అయిపోయింది, ఇప్పుడు 70 ఇయర్స్ అని పిల్లడు. ఇంకా చిన్నప్పటి నుంచి నాకు కూడా గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. వాలీబాల్ సౌత్ జోన్ యూనివర్సిటీ ఆడిన, ఫెన్సింగ్ ఆల్ ఇండియా యూనివర్సిటీకి ఆడిన, బాల్ బ్యాడ్మింటన్ ఏపీకి ఆడిన, 3 గేమ్స్లలో కూడా పార్టిసిపేట్ అయినా. అప్పుడు మేము ఆడినప్పుడు డామినేషన్ మొత్తం ఆంధ్ర ప్రాంతం, తప్పితే కొద్దిగా ఏదైనా అవకాశం ఉందంటే హైదరాబాద్ రంగారెడ్డి 2 జిల్లాలకి, మిగతానికి అవకాశం లేదు. కారణం ఏంటి, ఆడేటువంటి అవకాశాలు, ఫెసిలిటీస్ స్టేడియంస్ అక్కడనే ఉంటాయి, కోచ్ అక్కడనే ఉంటారు, దానికి సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి రెఫరీస్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రంగారెడ్డిని ఎక్కువ ఉంటారు. ఈ రోజు కూడా నాకు తెలిసి వాళ్ళదే డామినేషన్ ఉండొచ్చు ఈ రోజు వరకు కూడా. ఆ రోజులో ఉన్న చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకి పోవాలంటే చాలా రకాల కష్టాలు, పట్టించుకునేవాడు లేడు. దాని నుంచి బయటకు రావడానికి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సపరేట్ అసోసియేషన్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ సపరేట్ కానివ్వండి, కానీ మన సొంతంగా ఒక జట్టు వచ్చిన తర్వాత ఈ రోజు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి పిల్లలకు తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం దొరికిందంటే దానికి కారణమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. చాలా మందికి అవగాహన లేదు, ఆటలాడితే చదువు రానోడు, చేత కానోడు, ఏం పొదుగునోడు, బెల్ల కూర్చున్నాడు, క్లాస్ ఇక్కడ మూల కూర్చొని వాడే గేమ్స్ ఆడతారని చెప్పి చాలా మంది అనుకుంటారు. అది మొట్టమొదటి తప్పు. గేమ్స్ లో రాణించగలిగేటువంటి మానసిక పరిపక్వత ఉన్నటువంటి ఒక విద్యార్థి, వానికి ఏ టాస్క్ ఇచ్చినా, అది చదువైనా జీవితమైనా ఉద్యోగమైనా, పూర్తి స్థాయిలో నెరవేర్చగలిగేటువంటి సత్తా ఓన్లీ క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది. ఓన్లీ క్రీడాకారుడికి ఫస్ట్ గేమ్స్ లో రావాలి, లేకపోతే ఏమవుతుంది, వాడు చదివి చదివి 2-3 అద్దాలు పెట్టుకుంటాడు, ముంగజ్ బెంచ్ లో కూర్చున్నాడు, క్లాస్ లో సార్ చెప్పే చదువు చెప్తాడు, వాడు ఏదైనా కారణం చేత జీవితంలో చిన్న కోటమని చెవి చూస్తే మానసిక సంఘర్షణలు ఉన్నాయని, క్లాస్ లో ఫస్ట్ వచ్చిన ఇప్పటిదాకా నేను ఓడిపోతాను అని చెప్పేసి ఏం చేయాలని అర్థం కాక ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి అది కనపడుతున్నాయి. ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ స్కూళ్లలో అమ్మ నాన్న ఇబ్బంది పడి మనల్ని చదివించి అప్పులు చేసిపోతే, అక్కడ ఒకవేళ మనం చదువుకుండా చతికిల పడితే గనక వెంటనే ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న ఇంత కష్టపడి చదివించారు మమ్మల్ని, కానీ మేము పాస్ కాలేకపోయినామని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కారణం, ఓటమిని కూడా ధీటుగా స్వీకరించి మళ్ళీ గెలవడానికి కావాల్సినటువంటి పాఠాలు నేర్చుకునేటువంటి సత్తా వానికి లేకపోవడం వల్ల ఆత్మహత్యల దిక్కు పోతున్నాడు. వారికి మా జెడ్పీ చైర్మన్ గారు 5,000, నేను ఒక 5,000-10,000 రూపాయలు వరకు నగదు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. సూర్యపేట కదా, ఆయన అలాగే 10,000 అంటే మిగతా వాళ్ళకి ఇవ్వద్దని కాదు, మా జిల్లోలు కదా, కొంచెం ఫీలింగ్ ఉండాలి కదా, మాకు కూడా మా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. కాబట్టి 2 కేటగిరీలో కూడా 15 లో గర్ల్స్, 15 లో గర్ల్స్ వాళ్ళకి సూర్యపేట జిల్లా వాళ్ళకి వస్తుంటే వారికి కూడా నేను ఒక 5,000, మా జెడ్పీ చైర్పర్సన్ గారు 5,000 వారికి నగదు బహుమతి ఇస్తా ఉన్నాం మా తరఫున ఎంకరేజ్మెంట్ కోసం. మిగతా ఏవైతే ఫస్ట్ ప్లేస్ వచ్చిందో వాళ్ళు నిరాశ చెందొద్దు, మా జిల్లా వాళ్ళు కాబట్టి ఇచ్చుకుంటాం, మీరు అర్థం చేసుకున్నారని చెప్పేసి భావిస్తూ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మిమ్మల్ని అందరికీ కలిసేటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి టగ్గాపూర్ అసోసియేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు, అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్
కాల్ 8374-7177-74 9246-567910.